కామారెడ్డిలోని శ్రీ సంకష్టహరణ మహాగణపతి క్షేత్రంలో సహస్ర కలశాలతో అష్టోత్తర శతనామార్చన ఘనంగా జరిగింది. అఖండ విద్యాబుద్ధి జ్ఞాన ప్రాప్తి కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు భక్తులు పాల్గొన్నారు. విద్యార్థులు వెంట తెచ్చుకున్న పుస్తకాలను స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గణనాథుణ్ణి 44 లక్షల కరెన్సీ నోట్లతో అందంగా అలంకరించారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారికి 216 రకాల నైవేద్యాలను సమర్పించారు. శ్రీ ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ 22 ఏళ్లుగా వినాయకుణ్ణి కొలువు తీర్చి పూజిస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీ గణపతి పూజ చేశారు. అనంతరం 10 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అందంగా అలంకరించారు. ఈ కరెన్సీ నోట్ల వినాయకుడు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. బాపట్ల జిల్లా చీరాల ఆంధ్రరత్న రోడ్డులో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రతిమను దర్శించుకునేందుకు భక్తులు బార్లు తీరుతున్నారు. జాతీయ పతాక నమూనాతో విగ్రహం వద్ద 3 సింహాలతో కూడిన కిరీటం, తొండంపై జాతీయ చిహ్నాలను అలంకరించారు. ఈ ప్రతిమ దేశభక్తికి ప్రతీకగా నిలుస్తోంది.